బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి, ఆ దినములో తండ్రి మీ శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకిచ్చి మీ మాటలు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాలను మార్చుకునేటటువంటి చక్కని భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నాతోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాగా చలిగా ఉంది కమ్మా, కొంచెం గొంతు తేడా వచ్చేసింది రాత్రి కనేప్పటికే. పర్లేదు, ఓకే, పర్లేదు, ఓకే. మంచి సంగతులు ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం. దొడ్బల్లాపూర్ ప్రాంతంలో నుంచి, ఈ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలైనా సరే దేవుని కోసం బ్రతకటం నిజంగా చాలా సంతోషకరం. మీరు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఉన్నటువంటి కుటుంబాలు, ఒక కుటుంబాన్ని దేవుడు భూమి మీద కలిగించాడు అని అంటే ఆ కుటుంబం వెనక దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలంచాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయం కావాలని ఒక కుటుంబంగా వారిరువురిని ఏర్పరిచి దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి, ఆ దేవుని చిత్త ప్రకారంగా భూమి మీదకు గర్భఫలముగా వస్తున్నటువంటి బిడ్డలకు ఆ దేవుణ్ణి పరిచయం చేస్తూ ఆ దేవుని యొక్క ఇష్టానుసారంగా భూమి మీద తమ బ్రతుకులు కొనసాగించాలి అని దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచారు. ఈ కుటుంబంలోని ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక ఇంటి యజమానుడుగా ఉన్నటువంటి పురుషునికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ ఇంట్లోని ఒక యజమానురాలుగా ఉండేటటువంటి ఒక భార్య కానివ్వండి, ఒక అమ్మ కానివ్వండి, ఆమెకు కూడా కొన్ని బాధ్యతలు అనేవి ఉన్నాయి. ఈరోజు ఈ బాధ్యతలు అనేవి తెలియకపోవటం వలననే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు దేవునికి దూరమైపోతున్నాయి. ప్రేమైన వారలారు, కుటుంబాలు దేవునికి దూరమైపోవడానికి కారణం దేవుడు రాయించినటువంటి మెలకువలు, దేవుడు రాయించినటువంటి జీవగ్రంథంలో రాయబడినటువంటి మెలకువలు ఈరోజు కుటుంబం లోపల వినపడటం లేదండి. ఎంతమంది ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను, బాధపడకుండా సిగ్గుపడకుండా చెప్పాలి. ఎంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులకు, అమ్మలకు ఎంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉంది? రోజు రోజు మీ బిడ్డలు చూసే విధంగా, మీరు సీక్రెట్గా చేసుకోవటం కాదు, మీకు పర్సనల్గా చేసుకోవటం కాదు, మీ బిడ్డలు చూసేటట్టుగా కూడిక, ఒక కూడిక అనేది జరుపుకుంటూ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు, తండ్రులుగా ఉన్నటువంటి మీరు, ఎంతమందికి ఉంది మీకు? లేదండి, చాలామందికి లేదు. క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నాయే కానీ ప్రియమైన వారలారా, ఇదిగో కుటుంబంలో లేకపోతే కుటుంబాలకు విరోధి, మన విరోధి అయిన వాడు కుటుంబంలో జ్వరబడే అటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ఒక మంచి మాట రాయబడిందండి కుటుంబాలను గురించి. ఒక కుటుంబాలను నిలబెట్టే మాటలు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఒక వ్యక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా నిలబెట్టేటటువంటి మాటలు ఈ జీవగ్రంథంలో రాయబడ్డాయి. కనుక వాటిని చదువుతూ ఉన్నప్పుడు మన కుటుంబాలు నిలబడాలి, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలు కుటుంబాలుగా నిలబడాలి, దేవునికి మరింతగా వ్యక్తులుగా దగ్గర అవ్వాలి, కుటుంబాలుగా దేవునిలో నిలబడాలి. ప్రియమైన వారలారా, అందుకోసమే ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాయబడిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోని 5వ అధ్యాయము 14వ వచనం ఒక అద్భుతమైన మాట రాయబడింది. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని
గృహ పరిపాలన జరిగించుచు అనే మాట ఉందండి. యవ్వన స్త్రీలు ఏం చేయాలి? వివాహం చేసుకొని వివాహం ఎందుకు చేసుకుంటున్నారు? వివాహానికి ముందే అసలు వివాహం ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు యవ్వన స్త్రీలకు. ప్రేమ పేరుతో తల్లిదండ్రులకు తల్లిదండ్రులను మోసగిస్తూ, తల్లిదండ్రులను బజారు కీడుస్తూ, వారి జీవితాలను పాడు చేసుకుంటూ, కుటుంబ ప్రతిష్టను దిగజారుస్తూ, వారి జీవితాలను సమాజంలో విలువ తక్కువ వారిగా మార్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారండి. అలాంటి వారందరికీ దేవుడు కనువిప్పు కలిగేటటువంటి మాటలు అంటున్నారు. యవ్వన స్త్రీలు, యవ్వన ప్రాయం చాలా విలువైనటువంటిది. యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి బిడ్డల అందరం ఏం చేయాలి? ముఖ్యంగా స్త్రీల గురించి చెబుతున్నారండి. ఏమంటున్నారు? యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన, దేవునిలో గృహ పరిపాలన, దేవునిలో నువ్వెలా ఉండాలి, నీ భర్తను ఎలా కాపాడుకోవాలి, ఆ గృహాన్ని నిలబెట్టుకోవాలి అంటే దేవుని యొక్క మాటలు కుటుంబంలో ఎలా నిలబడాలి, ఆ మాటలో కుటుంబంలో నిలబడే విధంగా ఒక స్త్రీగా నీకు ఎంత అనుకోవ బుద్ధి ఉండాలి, ఎంత స్వస్థమైన బుద్ధి నీకు ఉండాలి అని దేవుడు ఒక మహా అద్భుతమైనటువంటి మాటలు అంటున్నారండి. గృహ పరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను అని అన్నాడండి. అని నెక్స్ట్ ఒక మాట అంటున్నారు, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి. ఏమంటామా? ఇంతకు ముందే కొందరు వివాహాన్ని చేసుకుంటారు, బాగానే ఉంది, రంగరంగ వైభవంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోవడానికి చేసుకుంటున్నారు, కానీ వివాహం వెనక దేవుని ఆలోచన కానివ్వండి. దేవుడు వివాహ జీవితంలోని ఈ స్త్రీకి ఈ పురుషునికి ఏ బాధ్యతలు అప్పగించారని కానీ, వీటిని తెలుసుకునే ఓపిక కానీ అంత సమయం కానీ ఉండదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందే కొందరు స్త్రీలు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. సాతానుని ఏం చేశారంట? వెంబడించారు. ఏమండి? ఎవరిని వెంబడించకూడదు? సాతానుని వెంబడించకూడదు. వెంబడించకూడని వారిని వెంబడించారా? మీ జీవితాలు పతనమే. వెంబడించకూడనటువంటి స్థితిలోని కనుక ఎవరినైనా వెంబడించారా? దేవుడు వెంబడించవద్దు అని చెప్పిన తర్వాత వెంబడిస్తే అది వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వివాహానికి ముందు కానివ్వండి, వివాహానికి తర్వాత కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, ఏ దశలోనైనా సరే దేవుడు ఎవరినైతే వెంబడించవద్దు అని చెప్పారో వారిని వెంబడిస్తే మన జీవితాలు పతనాస్థితికి వెళ్ళిపోతాయి. ప్రేమైన వార్లార, ఒక కుటుంబానికి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కొంతమంది స్త్రీలు ఇంతకు ముందు ఏం చేశారంట? వాళ్ళు సాతానును, ఏమండి, కుటుంబాల్లోకి వివాహం అయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి స్త్రీలు ఉంటారండి. మీ మధ్యలోని ఎంతమంది ఉన్నారో నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, వివాహం అయిన తర్వాత ఒక కొత్త ఏరియాకి వెళ్తారు. కొత్త ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కొంతకాలం పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకున్న కొద్ది రోజులకి ఈ ఇంట్లోనే మాటలు వింటుంది ఈ అమ్మ. అమ్మా, బాగా విందామే, ఈ ఇంట్లోనే వింటుంది ఈ మాట. ఈ మాట విని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటుంది. తర్వాత ఏం చేసేది? వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పిద్ది, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పిద్ది. ఏం చేసేది? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కామ్గా స్విచ్ పెట్టి సైలెంట్గా కూర్చుంటుంది. అవునా? తర్వాత ఈ కుటుంబాలన్నీ కూడా ఏమైపోతుంటాయి? కొట్టుకుంటారు. కొట్టుకునేటప్పుడు, తిట్టుకునేటప్పుడు నీకెవరు చెప్పారు, నీకెవరు చెప్పారంటే పలానా ఆవిడ చెప్పింది అంటారు. వీళ్ళిద్దరు కొట్టుకోవటం ఆపేసి ఏం చేస్తారు అప్పుడు? ఏమైనా లాగేస్తామంటుంటారు. ఏమండి, చాలా కుటుంబాలు ఇవ్వా, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇలా కుటుంబం లోపల ఉన్నటువంటి స్త్రీలు ఒక విషయం తెలిస్తే లోపల దాచేసుకోవటం అసలు దాచుకోలేరు. ఇది నలుగురికి చెప్పిందాక. ఏమండి, పన్నాగాలు బనుతూ ఉంటారు, కొంతమంది కీడు చేస్తూ ఉంటుంటారు. ఏమండి, సీరియల్ ఎక్కువ చూసి ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. ఒక కుటుంబాన్ని ఎన్ని విధాలుగా పతనం చేయొచ్చో అన్ని విధాలుగా సీరియల్లోని ఒక కెమెరా ఇటువైపు, ఒక కెమెరా ఇటువైపు, ఒక కెమెరా పైనుండి బ్రేక్ తర్వాత చూద్దాం అంటాడు. అనగానే మీరేం చేస్తారు? మీరు ఇంట్లోని పని జరుగుతుందో లేదో తెలియదో, ఏమండి ఎవరికి చోటిస్తున్నారో తెలుసా మీరు? మీకు తెలియకుండానే ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కుటుంబంలోనికి సాతానుడు జొరబడుతున్నాడండి.
మీ కుటుంబంలోనికి మీ విలువైనటువంటి సమయాన్ని దేవునిలో గడపకుండా ఎప్పుడైతే మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలలో మునిగిపోతున్నారో, ఈ లోక సంబంధమైనటువంటి కబుర్లతో మీ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారో, ఆటోమేటిక్గా మీ కుటుంబంలోకి ఒక విరోధి జ్వరపడుతూ ఉన్నాడు. సాతానును వెంబడించు వారిగా వస్తూ ఉన్నారు. మొదట వెంబడించేంత వరకు నీ చుట్టూ ఉంటారు. ఒక్కసారి నువ్వు వెంబడించడం ప్రారంభిస్తే నిన్ను ఈడ్చుకొని పోతాడు. అడు నిన్ను ఈడ్చుకొని పోతాడు. కుటుంబాల లోపల నువ్వు ఎంత పతనాస్థితికి వెళతావో ఈరోజు ఒక గృహిణి గురించి, ఒక ఇల్లాలు గురించినటువంటి ఒక జీవిత చరిత్రను దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఒక సంఘటనను రాయించాడు. ప్రియమైన వారలారు, ఒక కుటుంబం ఎందుకు పతనమైపోతుందో, ఆ కుటుంబం లోపల ఉండవలసిన ఇల్లాలు ఎందుకు పద్ధతి లేకుండా బ్రతికిందో, ఒక కట్టడి, ఒక నిబద్ధత, ఒక లిమిటేషన్ అనేది లేకపోతే కుటుంబం ఎంత పతనాస్థితికి వెళుతుందో అద్భుతమైనటువంటి మాటలు దేవుడు రాయించారు. ప్రియమైన వారలారా, ఒక మాట చదువుదామండి. సామెతల గ్రంథం 24:8 కుటుంబం లోపల ఇల్లాలకి ఉండకూడనటువంటి, కుటుంబం లోపల ఒక ఇల్లాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీకి ముఖ్యంగా ఉండకూడనటువంటి క్యారెక్టర్, ఆ బుద్ధి గనక ఉంటే అలాంటి ఇల్లాలుని ఏమంటున్నాడో దేవుడు ఒక్కసారి చూడండి అమ్మా. సామెతల గ్రంథము 24:8 కీడు చేయు పన్నాగములు పన్నువానికి ఏం చేస్తారంట, కీడు కీడు చేస్తుంది. రెండోది వచ్చేసరికి ఏం చేస్తుందమ్మా, పన్నాగములు పన్నుతుంది. పన్నాగములు పన్నటం అంటే కుట్రలు పన్నటం. ఏమండి, ఒక స్త్రీకి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. కానీ దేవుని ఎదుటనే నువ్వు పన్నాగములు పన్నితే ఏమైపోతుంది, అలాంటి వానికి ఒక పేరుందంట. ఏం పేరు ఆ పేరు? తంటాలమారి. అమ్మా ఏం పేరు, సూపర్ ఉంది కదా పేరు. తంటాలమారులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా తంటాలమారి, తంటాలమారి అయినటువంటి ఒక భార్య ఈరోజు బైబుల్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈరోజు. అమ్మా తంటాలమారి అయినటువంటి భార్య, తంటాలమారి అయినటువంటి ఒక గృహిణి ఎలా ఉంటుందో ఈరోజు బైబిల్లో చూద్దాం. ఆ తంటాలమారి అయినటువంటి భార్య ఏం చేస్తుంది, మొదటిది పన్నాగాలు పన్నుతుంది, రెండోది కీడు చేసే పన్నాగాలు. అవి మేలు చేసే పన్నాగాలు కావు, అవి దేవునికి కానివ్వండి, ఇటు కుటుంబానికి కానివ్వండి, తన వ్యక్తిగత జీవితానికి కానివ్వండి, మూడు రకాలైనటువంటి పన్నాగాలు, మూడు రకాలైనటువంటి కుట్రలు. పన్నాగాలు పన్నుతూ ఉంది, ఒకటి వ్యక్తిగత జీవితం నాశనం చేస్తుంది, రెండోది కుటుంబం నాశనం అయిపోతుంది, మూడోది దేవుని ఆలోచనలను దెబ్బతింటాయి. దేవుడు ఏర్పరిచినటువంటి ఆయన చిత్తం అనేది జరిగించకుండానే ఈ భూమి మీద జీవితం అనేది ముగిసిపోతూ ఉంది. ప్రియమైన వారలారా, తంటాలమారి అని అన్నారు. అలాంటి వారిని ఏమన్నారు, తంటాలమారి. కీడు చేస్తుంది, పన్నాగాలు పన్నుతుంది, కీడు చేసి పన్నాగములు పన్నేవానికి తంటాలమారి అని పేరు పెట్టబడను బైబిల్లోని. ఇలానే యవ్వన స్త్రీలుగా ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారు కదండి. ఒక జంటకు వివాహమైంది, బాగా విందామే అమ్మా. ఒక ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వారు సామాన్యులేం కాదు. వివాహమైనటువంటి ఈ పురుషుడు కానివ్వండి, ఈ స్త్రీ కానీ, వీరు సామాన్యులు కాదు. రాజవంశంలో పుట్టిన వారు, రాజవంశంలో పుట్టిన వారు, ఆస్తిపరంగా అన్ని విషయాల్లో కూడా గొప్పగా ఎదిగిన వారు. వీరు వారెవరు, వారి పేర్లు ఏంటి అని గనక జాగ్రత్తగా చూస్తే, రాజుల మొదటి గ్రంథంలోనే ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. ఒక వ్యక్తి జీవితం, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పరిచయాన్ని దేవుడు రాయించారు. ప్రియమైన వారలారా, రాజుల మొదటి గ్రంథము 16:16 ఆ భార్యాభర్తలు ఇరువురు ఎవరో, అసలు వాళ్ళ వంశావళి గొప్పతనం ఏంటి దేవుడు రాయించారండి. యోదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు. ఏం పేరు అతని పేరు? వెరీ గుడ్. పెండ్లి కొడుకు పేరు ఆహాబు. వెరీ గుడ్. పెళ్ళి వచ్చేసింది ఇప్పుడు ఆహాబు. నెక్స్ట్, ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై సోమ్రోను అని అంటారండి. సోమ్రోను అన్న సమరయ అన్న ఒకటే అర్థం. ఏంటి చెప్పండి అందరం. సోమ్రోను అన్న
సమరయ్య అన్నా కూడా ఒకటే, అమ్మ మాట్లాడుకునేవారు ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ ఇక్కడ వినాలి, అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్. దయచేసి వినండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము ఎక్కడ కూడా బలవంతం చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి దయచేసి. నిద్రపోవద్దు, ఫ్యాన్లు వేసారు కదా అని చల్లగా నేనేమో ఇక్కడ జోలబట్టడానికి కాదు. ఓకేనా? వినాలి, దేవుడి వాక్యం అనేది వినాలి. వింటేనే మీ జీవితాలు బాగుపడదు. వినకపోతే లోపలికొచ్చి పాపాన్ని మూటగట్టుకునేవారు అయిపోతారు. అర్థమవుతుందా? దేవునికి అసలు దేవునికి మన జీవితంలో గడిపేదే చాలా తక్కువ. ఆదివారం అది కూడా వచ్చేసరికి నేను అలాంటి వాడు వస్తేనే గంటసేపు వాయిస్తాడు, అంతేనా? మామూలు టైంలో ఇంకా తక్కువే కదా. అయ్యగారు చెబితే మీరు ఊరుకుంటారా ఏంటి? రోజు చెబుతారు కాబట్టి ఊరుకుంటారా? ఊరుకోరు. నాలంటి వాడు వస్తే ఏమి అనలేరు కాబట్టి కామ కూర్చుంటారు. అవునా? మీరు ఇవ్వాలి ఏమన్నా అనుకున్నా నేను ఆపను, కాబట్టి వినండి, దయచేసి వినండి. ఓకే ఓకే. ఇక్కడ ఆహాబు రాజుగారి పేరు ఏం పేరు? ఆహాబు రాజు, ఇజ్రాయేలీల ఒక రాజు. 12 గోత్రాలలోని సొలోమోను కాలం తర్వాత 2 మొక్కలుగా మారిపోయారు. అన్నదమ్ముల పిల్లలు విడిపోయారు. విడిపోయినటువంటి 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు మరొక వైపు ఉంటే, ఆ 2 గోత్రాలు యోధా జాతి, మిగిలినటువంటి 10 గోత్రాల వారు ఇజ్రాయేలీలైతే, ఆ ఇజ్రాయేలీలలోని యవ్వన ప్రాయంలో ఉన్నాడు ఒక వ్యక్తి. అతని పేరేం పేరు? ఆహాబు. వెరీ గుడ్. అతని పేరు ఆహాబు. ఇతనికి యవ్వన ప్రాయం వచ్చింది కనుక ఇతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలనుకున్నారు. వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఇజ్రాయేలీయుడిగా, ఒక ధర్మశాస్త్రాన్ని పఠించేవాడిగా, దేవుని సంబంధిగా ఇతను అన్యులను వివాహం చేసుకోకూడదు. రూల్, అన్యులను ఏం చేసుకోకూడదు? వివాహం చేసుకోకూడదు. కానీ ఇతను అన్యులను కలిసి, అన్యులలోని ఒక రాజవంశీకులైనటువంటి సీదోనీయులు అనేటటువంటి ఒక రాజు ఉంటే, ఆ రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడండి. చేసుకున్నామెమరో? చేసుకున్నామెమరో? ఆమె ఒక రాజుగారి కుమార్తె. రాజుగారి ఇంట్లో పుట్టింది, రాజుగారి వంశంలో పెరిగింది, రాజభోగాలను అనుభవించింది. రాజకుటుంబకులలో పుట్టినటువంటి ఒక కుమార్తె, రాజకుటుంబికులలో పుట్టినటువంటి ఒక రాజకుమార్తెను ఒక రాజకుమారుడైనటువంటి ఆహాబు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడి పేరు ఆహాబు, పెండ్లి కుమార్తె పేరు యజ్బేలు. వెరీ గుడ్. మీకు బాగా పరిచయం ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు ఈమె గురించి బాగా ఆలోచిద్దండి. ఇద్దరికీ కూడా వివాహమైంది. పేర్లు చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆహాబు, యజ్బేలు. వెరీ గుడ్. ఆహాబు, యజ్బేలు. ఈ ఆహాబు దేవుని మనిషి, యజ్బేలు అన్యురాలు. ఏమండి, అన్యురాలైనప్పటికీ కూడా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. అవునంటారు కదంట. ఏమంగా ఏం చేయాలి? కుటుంబాలను నిలబెట్టుకోవాలి. మనకి అన్యురాలైనటువంటి రూతు గురించి తెలుసుగా మీకు. రూతు అన్యురాలే. అయినా కూడా ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది. ప్రియమైన వారు, తన కుటుంబాన్ని, భర్త చనిపోయాడు, తన బంధువులు చనిపోయారు, మామ చనిపోయాడు, చివరికి అత్త దిక్కులేనిదైపోతే తన యవ్వన ప్రాయాన్ని ఉడికించేసుకుందండి. ఎవరినోలో ఎవరినో చేసుకోనో, లేకపోతే ఎవరినో తీసుకోనో, ఎవరితోనో లేచిపోయో నా జీవితాన్ని సుఖమంతం చేసుకుందాములే అని అనుకోలేదు. కానీ నా అత్త వృద్ధాప్యంలో ఉంది, నా అత్త వృద్ధాప్యంలో ఉంది కనుక ఆమెను కాపాడుకోవాలి అని అంటే నేనేం చేయాలి? నా కోరికలను చంపేసుకోవాలి, నా పద్ధతి నేను మార్చుకోవాలి. ఈ సమయంలో కనుక నేను లోకంలో కలిసిపోయి పాపం చేస్తూ వ్యభిచారంలో నేను మునిగిపోతే నా అత్త తట్టుకోలేదు. నా అత్తకు గౌరవం ఉండాలి, ఆమెకు నా మీద ఒక నమ్మకం ఉండాలి, ఆమెకు నా మీద ఒక నమ్మకం ఉండాలి, ఆమె నన్ను ఒక కూతురులా భావించాలి అని అంటే నేను నన్ను నేను కట్టడి చేసుకోవాలనుకుంది. పాపానికి దూరంగా ఉంది, తన సొంత దేశాన్ని విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, ఆ ప్రాంతం నుంచి యూదయ దేశానికి వచ్చేసింది, తన కుటుంబాన్ని మరలా దేవుడు మెచ్చేలాగా చేసుకుంది. చివరికి ఎంత గొప్పగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళి లోపల, యేసుక్రీస్తు పుట్టుకుని గనక జాగ్రత్తగా చూస్తే రూతు గర్భంలో నుండి వచ్చినటువంటి వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు. ప్రియమైన వారు, అన్యులైనప్పటికీ కూడా కుటుంబాలను నిలబెట్టుకోవాలి, తమ గుణాన్ని, తమ క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఇప్పుడు అన్యురాలైనటువంటి భార్య, దేవుడి సంబంధి అయినటువంటి సేవకుడైనటువంటి ఒక ఆహాబు అనేటటువంటి రాజు, వెరీ గుడ్, ఇద్దరికీ కూడా వివాహం అయింది. ఇప్పుడు ఇజ్రాయేలీలకు రాజు అయిన ఆహాబుకు దేవుడు ఎవరు? ఆహాబుకు దేవుడు యెహోవా. సీదోనీయుల కుమార్తె అయినటువంటి యెజ్బేలుకు, ఆమెకు ఒక దేవత ఉంది. ఆ దేవత బయలుదేవత. ఏంటి ఆ దేవత? బయలుదేవత. వెరీ గుడ్. ఇప్పుడు బయలుదేవత ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించాలండి,
దేవుడిలో ఉన్నవాడు ఎవరు? దేవుడిలో ఉన్నవారు ఎవరు ఇక్కడ? ఆహాబు. దేవుడిలో లేనిది ఎవరు? యజబెలు. వెరీ గుడ్. ఇప్పుడు యజబెలు భార్య భర్త ఆహాబు. ఎవరు ఎవరి మీద ఎవరు ఎవరికి లోబడాలి అమ్మ? ఎవరు ఎవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడాలా, భర్త భార్యకు లోబడాలా? ఒక సీక్వెన్స్ ఉంది. అర్థమవుతుందా మీరు? క్రీస్తుకు శిరస్సు, క్రీస్తు భర్తకు శిరస్సు. క్రీస్తు ఎవరికి శిరస్సు? బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు పురుషుడు, పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు శిరస్సు. అంటే ప్రతి పురుషుడు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పురుషుడు ఎవరికి ఎవరికి తల వగ్గాలి? దేవునికి తల వగ్గాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్య ఎవరికి తల వగ్గాలి? భర్తకు. ఏమండి, భార్యగా నీ భర్తకు నువ్వే తల వగ్గకపోతే, నువ్వే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు నీ భర్తను? కనుక ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఈ కుటుంబం లోపల ఆహాబు భార్య, భార్య ఎవరు? భార్య యజబెలు, ఆహాబు భర్త. ఇప్పుడు భర్తగా ఆహాబుకు ఒక గౌరవం కావాలి. ఆ గౌరవం ఎవరివ్వాలి? ఆ గౌరవాన్ని ఎవరివ్వాలి? భార్యగా ఇవ్వ, భార్యగా యజబెలు ఇవ్వాలండి. కానీ యజబెలు ఏం చేసిందో తెలుసా? బిగినింగ్ నుండే కొంతమంది భార్యలు ఉంటారండి, మన మధ్యలో కూడా చాలామంది భార్యలు ఉంటారే, భర్తను అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడే, నువ్వు ఆగో నేను మాట్లాడుతున్నాగా, కంట్రోల్లో ఉంచుతారన్నమాట. ఏంది నోరు లేస్తుంది? ఆ మాటలు మాట్లాడేటప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో అయ్యగారు ఇంట్లో పిల్లి వీధిలో పులి అనమాట అని అనుకుంటారు. కరెక్టా కాదా? అలా అంటే ఎంత విలువ ఉంటుందా నీకు? విలువ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల. ఇప్పుడు యజబెలు కూడా ఏం చేస్తుందో తెలుసా? భర్తను లోపరుచుకుంటుందండి. ఇదిగో నేను నమ్మినటువంటి దేవతనే నువ్వు నమ్మాలి, నీ దేవుణ్ణి నమ్ముతానంటే కుదరదు, నేను నమ్మినటువంటి దేవుడినే నువ్వు నమ్మాలి. నా దేవత ఎవరు? నా దేవత బయలుదేవత. ఇదిగో నా దేవతకే నువ్వు మొక్కాలి, నా దేవతకే ఒక దేవతా స్తంభాన్ని నువ్వు కట్టాలి, నీ ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చే నా దేవతకే మొక్కాలి అని అంటుందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంతవరకు కరెక్ట్ అండి? కుటుంబం లోపల మొదటి నుంచే కంట్రోల్ ఎవరు తీసుకుంటున్నారు? ఒక భార్య తీసుకోవచ్చా? పాడైపోతున్న కుటుంబం లోపల కంట్రోల్ తీసుకోవటం వేరు, కుటుంబాన్ని పాడు చేయటం కోసమే కంట్రోల్ తీసుకోవటం వేరు. కుటుంబం అనేది పాడైపోతుంది అనుకో, భర్త తాగుబోతుగా, భర్త తిరుగుబోతుగా అలా పాడైపోయి అతను లోకంలో కలిసిపోతే అతన్ని సరియైన దారిలో పెట్టడం కోసం నువ్వు అజమాయించు, తప్పులేదు. నీ భర్తను, నీ భర్తను గద్దించు, లోపడేలా చేయి, దేవుని ఎదుట అతను మోకరిల్లేలా చేయి, అది తప్పు కాదు. కానీ నీకు మోకరిల్లేలా చేసుకోవటం అది మంచిది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ యజబెలు కూడా ఏం చేస్తుందో ఒకసారి చూడండి అమ్మా, యజబెలు ఏం చేస్తుందో 31వ వచనం. నెబాతు కుమారుడు అయినటువంటి రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం, నెబాతు కుమారుడైన యరోబాము జరిగించినటువంటి పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యత్బయేలు కుమార్తె అయిన యజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచు ఉండెను. ఏమండి, ఆమె మొక్కిందంటే ఓకే, కానీ ఇతను మొక్కటం ఏంటండి? పైగా తెలియనోడా దేవుడు అంటే? దేవుడు, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియనివాడా ఇతను? దేవుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడు ఇలా మొక్కుతూ ఉంటాడు, అంతటితో ఆకక ఏం చేశాడు? సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను అని ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. 32వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. 32వ వచనం, సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను, బలిపీఠమును కట్టించను, ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను అని ఉంది ప్రియమైన వారు. అంటే ఆహాబు ఎవరికి లోబడుతూ ఉన్నాడు? దేవుడికి లోబడవలసినటువంటి ఇతను భార్యకు లోబడుతూ ఉన్నాడు, భార్య అలవాట్లకు లోబడుతున్నాడు, భార్య పెట్టేటటువంటి ఒత్తిడికి లోబడి ప్రజలందరినీ కూడా పాపానికి ప్రేరేపిస్తున్నాడండి. పాపానికి ప్రేరేపిస్తున్నారు. ఈ ప్రజలలో ఏ ఒక్కడైనా సరే దేవుని పక్షాన తిరిగేవాడు ఉన్నాడా? ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడండి. ఇదిగో ప్రజలు పాడైతే మాకెందుకు, మనకెందుకు లేని అనుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరైనా కూడా దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారంటే బ్రతికే పరిస్థితులలో లేరండి. అలాంటి పరిస్థితులలోని దేవుని పక్షాన ఒక వ్యక్తి లేచాడండి.
అలాంటి పరిస్థితులలోనే దేవుని పక్షాన ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తే ఏలియా గారు. చెప్పండి, ఆ వ్యక్తి ఎవరు? ఏలియా గారు. వెరీ గుడ్. ఈ ఏలియా గారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఇదిగో ఒక రాజుగా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, ఒక రాణిగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ఈ ప్రజలందరూ దారి తొలగి సాతానుని వెంబడిస్తూ యెహోవాకు దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కనుక ఏలియా వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చాడండి, రాజుగారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమైనా వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? రాజా, ఇదిగో మీరు చాలా పాపం చేస్తూ ఉన్నారు, మీరు భయంకరమైనటువంటి ద్రోహం చేస్తున్నారు దేవునికి. ఇలాంటి పాప స్థితిలో ఉన్నటువంటి మిమ్మును బట్టి ఈ దేశం శాపగ్రస్తం అయిపోతూ ఉంది. కాబట్టి ఈ దేశంలోని 3.5 సంవత్సరాల కాలం పాటు మంచైనను వర్షమైనను ఈ ప్రాంతంలో కురవదు. ఇది దేవుని మాటగా నేను మీకు చెబుతున్నాను అని అన్నాడు. చెబుతున్నాను అని అన్నప్పుడు ఆహాబ్ ఏం చేయాలి? ఆహాబ్ ఏం చేయాలి? ఇది దేవుని హెచ్చరికేమో, దేవుని హెచ్చరికేమో అని చెప్పేసి ఆలోచన చేయాలి. దేవునికి లోబడాలి ప్రియమైన వారు. అవకాశం ఇచ్చేస్తూ ఉన్నాడండి దేవుడు. కామన్గా ఆ మాట చెప్పిన తరువాత వర్షం ఆగిపోయిందండి. వర్షం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఇలా సంవత్సరాల తరబడి వర్షం ఆగిపోతూ ఉన్నప్పుడు కామన్గా ఈ ఆహాబ్ అనేవాడు ఎవరితో మాట్లాడతాడు? సాయంత్రానికి ఎవరితో మాట్లాడాలా? తన భార్య దగ్గరకు పోయి మాట్లాడాలి. భార్య దగ్గరకు పోయి మాట్లాడినప్పుడు భార్యతో ఒక మాట అని ఉండాలి, ఖచ్చితంగా కూడా భార్యతో మాట్లాడి ఉండాలి. ఇదిగో ఏలియా అనేటటువంటి ఒక ప్రవక్త, యెహోవాను నమ్మినటువంటి ఒక ప్రవక్త, ఒక శాపాన్ని ఈ దేశం మీదకి ఇచ్చాడు. కారణం మన క్రియల మూలంగానే, మన క్రియల మూలంగానే ఒక శాపం అనేది ఈ దేశంలోనికి వచ్చింది. ఈ తుఫానులు కానీ, ఈ వర్షాలు కానీ పడకపోవడానికి ప్రధానమైన కారణం మనమే అని చెప్పాలండి. చెప్పినా కూడా గ్రహించుకునే స్థితిలో లేదు. దేశం లోపల కరువు విలయతాండవం చేస్తుందండి. ఎంత భయంకరమైన కరువు చెప్పనా మీకు? ఎంత భయంకరమైన కరువు భూమి మీద ఉందో. ఒకప్పుడు పిల్లలు ఉంటారు కదండి, అన్నం దొరకక, తినటానికి ఏవి దొరకక ప్రియమైన వారాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కరువుకు తట్టుకోలేక కడుపును పుట్టిన బిడ్డలను కోసుకొని వండుకొని తిన్న రోజులండి అవి. అంత భయంకరమైన కరువు. ఇంకొకటి చెప్పనా, పక్షులు కనుక ఉంటే ఆ పక్షులు వేసే రెట్టను కూడా అమ్ముకున్నారండి. పక్షులు వేసే రెట్టను అమ్ముకున్నారు, దాన్ని తినటానికి ప్రజలు కొట్టుకు చచ్చారు. అలాంటి కరువు కాటకాలు భూమి మీదకు వచ్చినంటే కారణం దేవుని బిడ్డలు దేవుని కోసం బ్రతకకపోతే వస్తాయి. ఇప్పుడు కరువు అనేది భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో వచ్చేసింది. 3.5 సంవత్సరాలు ఇటు పశువులు చనిపోతూ ఉన్నాయి, పంటలు లేవు, మనుషులందరూ ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలోని ఎక్కడైనా నీళ్ళు ఎక్కడైనా కనపడతాయేమో అని రాజులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. రాజులు, రాజు దగ్గర ఉన్నటువంటి అధికారులు అందరూ వెతుకుతూ ఉన్నప్పుడు అమ్మగారు మాత్రం ఒకటి చేస్తుందండి. ఏ అమ్మగారు? మన యజబేల్ అమ్మగారు. ఏం చేస్తుంది ఒకసారి చూద్దామా? యజబేల్ అమ్మగారు అలాంటి పరిస్థితుల్లో కూడా 18వ అధ్యాయము 13వ వచనం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము, యెజ్రెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా అనే మాట ఉందండి. ఏమేం చేస్తుంది? ఏమండి, ఏమకు నచ్చినటువంటి దేవతను పోయి కొలుసుకో, మంచిదే, నీకు నచ్చితే నువ్వు పోయి ఏదైనా చేసుకో, కానీ ఎదుటి వారి ప్రవక్తలను చంపటం నేరమా కాదా? పైగా ఎవరు చంపుతున్నారమ్మా? ఒక స్త్రీ హత్య చేసే స్థితికి రావటం ఏంటండి దారుణం? ఒక స్త్రీ హత్య చేసే స్థితికి ఉన్నారు ఎవరన్నా ఇక్కడ అట్లాంటి వాళ్ళు? ఒక స్త్రీ హత్య చేసేది, అది కూడా ఎవరిని హత్య చేస్తూ ఉంది? దేవుని యొక్క ప్రవక్తలను హతము చేస్తానికి సిద్ధమైపోయింది ప్రియమైన వార్లర్. ఆమె చుట్టూ కూడా ఎవరైతే దేవతను పెట్టుకుందో ఆ బయలుదేవతను కొలిసేటటువంటి ఆరాధికులు, యాజకులు కొంతమంది ఉంటే అతని దగ్గర ఉన్నటువంటి 450 మంది బయలుదేవతా ప్రవక్తలు అక్కడ ఉంటే వారికి విపరీతమైన భోజనాలు, వారిని చక్కగా మర్యాదలతో ఆమె వారిని చూసుకుంటూ యెహోవా ప్రవక్తలను మాత్రం ఏం చేస్తుంది? యెహోవా ప్రవక్తలను మాత్రం ఆమె చంపేస్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా చంపుతూ ఉన్నప్పుడు అక్కడికి ఏలియా వచ్చారు. ఏలియా గారు వచ్చి ఒక మాట చెప్పారు, ఇదిగో ఇన్ని రోజులు కరువెందుకు మీ మధ్యలో ఉందో తెలుసా? దీనికి ప్రధానమైన కారణం మీ పాపమే, మీ పాపమే. ఈ పాపాన్ని ఇకనైనా వేడండి, ఇదిగో ఇది యెహోవా వలననే ఈ మధ్యలోనే జరిగింది అన్న సంగతి ఇదిగో నేను చెబుతూ ఉన్నాను.
ఇది జరిగింది అని చెప్పడం కోసం ఒక సూచక క్రియ జరిగింది. ఈరోజు సాయంత్రం మీ ప్రాంతం లోపల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది రాబోతూ ఉంది. ఆయన చెప్పగానే వర్షం ఆగిపోయింది. ఆయన చెప్పగానే వర్షం అనేది ప్రారంభమైంది. ప్రేమైన వారలారా, వర్షం అనేది ప్రారంభమైనప్పుడు ఇది కామన్గా ఆ దేశంలో అందరూ ఆలోచించుకుంటారా? ఆలోచించుకోరా? ఒక ఏలియా సామాన్యుడు, మనలాంటి వాడు, ఒక ఏలియా మాట్లాడగానే వర్షం ఆగిపోవటం ఏంటంటే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అలాంటి ఏలియా మాట్లాడగానే 3.5 సంవత్సరాల కాలం పాటు ఆగినటువంటి వర్షం సడన్గా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఏలియా వెనక నిజమైన దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోకుండా అక్కడ వర్షం అనేది జరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారు అని అంటే, యెజెబెలు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా, ఈ వర్షం వచ్చింది కూడా యెహోవా వల్ల కాదు, ఈ వర్షం వచ్చింది కూడా యెహోవా వల్ల కాదు, మేము నమ్మేటటువంటి మా బయలు దేవత మూలంగానే వచ్చింది అన్నటువంటి ఆలోచనలో ఉండిపోయారండి. ఇప్పుడు కోపం వచ్చిందా కోపం రాదా? ఎవరి కోపం వచ్చింది? ఏలియా కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? బయలుదేవత మీద మొదటిది, రెండోది బయలుదేవతను నమ్ముకున్నటువంటి ఆ 450 మంది మీద. నెక్స్ట్ అంతేనా? ఆ తర్వాత ఎవరి మీదకి వచ్చేసింది? వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నటువంటి యెజెబెలు మీద నెక్స్ట్ కోపం వచ్చేసింది. కోపం వచ్చిందా రాదా? కాబట్టి ఏలియా గారు ఒక ఛాలెంజ్ పెట్టారు, ఒక పందెం పెట్టుకుందామా అని అన్నాడు. ఒక పందెం పెట్టుకుందామా? ఇది దీని వెనక దేవుడు ఉన్నాడా, యెహోవా ఉన్నాడా, లేకపోతే మీ బయలుదేవత ఉందో, ఒక పందెం పెట్టుకుందాం. ఏంటి ఆ పందెం? 2 ఎద్దులు పట్టకరండి. తెలిసినటువంటి సందర్భం. ఏం తీసుకురావాలి? ఎలాగోసారా? 2 ఎద్దులు తీసుకురండి. 2 ఎద్దులను ముక్కలుగా నరికేయండి. నరికేసిన తర్వాత అదిగో ఒకటి మీరు తీసుకోండి, ఒకటి నేను తీసుకుంటాను. ఒక ఎద్దు నాకు, ఒక ఎద్దు మీకు. అటుపక్క 450 మంది, ఇటుపక్క నేను ఒక్కడనే ఉంటా. నా పక్షాన ఉన్నవాడు నా యెహోవా, నీ పక్షాన ఉన్నది నీ దేవత అయినటువంటి బయలు. కాబట్టి ఒక పందెం. ఏంటా పందెం? ఒక ఎద్దును మీరు తీసుకోండి, ఒక ఎద్దును నాకు ఇచ్చేసేయండి. ఆ ఎద్దును ముక్కలుగా మాంసంగా నరికి ఆ మాంసం అంతటిని కూడా కట్టెల పైన పెట్టి ఆ కట్టెలనంతటిని కూడా ఏం చేయాలి? అగ్ని గీసి అంటించకూడదు. అగ్గి పొల్లలతోనో లేకపోతే మంటతోనో దాన్ని కాల్చకూడదు. మీ బయలుదేవతకు మీ 450 మంది ప్రవక్తలు మీరు పూజించండి. నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరు కూడా అగ్ని లేకుండా, ఎవరి దహన బలి అయితే, ఎవరి ఈ బలిపీఠం అయితే మండిపోయి బూడిదైపోతుందో వారే నిజమైన దేవుడు అని నమ్ముదాం అన్నాను. మంచిదా కాదంటారు? మంచి ఛాలెంజ్. ఎవరెవరు మధ్య ఉందమ్మా? ఇలాంటి పందెం కనుక జరిగితే కామన్గా ఎలా ఉంటుంది? అందరూ ఊర్లో ఉన్నటువంటి అందరూ వచ్చేసారు. ఒక పక్కన ఎవరున్నారు? ఇప్పుడు 450 మంది ప్రవక్తలు కలిగినటువంటి బయలుదేవతా మనుషులు ఒకవైపు, మరొకవైపు యెహోవా మనిషి అయినటువంటి ఏలియా గారు మరొకవైపు. ఈ 450 మందికి మొదట అవకాశం ఇచ్చేశారు. మీరు మొదలు పెట్టేసేయండి, మీరు మొదలు పెట్టండి అని అన్నప్పుడు వాళ్ళు పూజ దాని చుట్టూ కూడా తిరుగుకుంటూ బయలుకు మొక్కుతూ పూజలు చేయటం మొదలు పెట్టారు. ఉదయం తెల్లవారుజాము నుంచి మొదలు పెట్టారు. ఎన్ని గంటలైనా కూడా సమాధానం దొరకటంలే. ఆ కట్టెలు కట్టెలుగానే ఉన్నాయి. ఆ మాంసం ఉదయాన్నే కోసేశారు కదా, ఆ మాంసం అంతా ఎండిపోతూ ఉంది ఎండకి, కానీ మంట మాత్రం రావటం లేదు, అగ్ని మాత్రం రావటం లేదు. వీళ్లకు బాగా కంగారు వచ్చింది. జనం అందరూ చూస్తూ ఉన్నారు. అమ్మగారికి తెలిసింది అనుకో, అమ్మగారి దగ్గర ఇన్ని రోజులు బాగా తిన్నాము, ఈ సంగతి కనుక తెలిస్తే అమ్మగారు కూడా మనల్ని నమ్మిద్దో నమ్మదో, కాబట్టి ఏం చేద్దాము అని ఆలోచన చేసి ఈ దేవత చూస్తేనేమో పలకటం లేదు. ఆ దేవత పేరు ఏం పేరు? బయలుదేవత. ఇది చూస్తేనే వీడు మాట్లాడటం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? కాబట్టి కత్తులు తీసుకొని ఒంటి మీద కొట్టేసుకుందాం. ఏం చేద్దాం? కత్తులు తీసుకొని ఒంటి మీద కొట్టుకున్నప్పుడు ఆ కత్తులకి వచ్చే రక్తం చూసైనా సరే వీడి మనసు ఏమైనా గరిగిద్దేమో. ఎవడాడు? బయలు. వాడి మనసు, ఆ దేవత మనసు ఏమైనా కరిగిద్దేమో అని వీళ్ళు కత్తులతో కొట్టుకుంటున్నారండి. కత్తులతో కొట్టుకుంటే దేవుడు అతడ? కత్తులతో కొట్టుకున్నా, సుత్తులతో కొట్టుకున్నా సరే దేవుడు ఉంటే వస్తాడు, రానుడు ఏడొస్తాడు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు కొట్టుకున్నా కూడా లోపల ఉన్న రక్తం అంతా పోయి, శక్తి పోయి, బలహీనులైపోతున్నారు. కానీ బయలుదేవత నుండి సమాధానం లేదు. ఎందుకంటే బయలు అనేది అసలు చరిత్రలో లేదు, ఎవడో కల్పించినటువంటిది. కాబట్టి బయలు అనేది చరిత్రలో లేదు, పేరుకి ఎవడో పెట్టాడు. కాబట్టి ఈ ప్రజలందరి ముందు వారికి అవమానం జరిగింది. ఇప్పుడు ఎవరి పక్షాన్ని, ఇప్పుడు ఎవరి వంతు వచ్చేసింది? ఇప్పుడు ఏలియా వంతు వచ్చేసింది. జస్ట్ మోకరించాడండి, మోకరించి కళ్ళు మూసుకొని, దేవా నువ్వు ఉన్నావు,
నువ్వు ఉన్నావు అన్న సంగతి నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీలు నీతో పాటు ఇజ్రాయేలీలతో పాటు అన్యులుగా ఉన్న వారందరికీ చరిత్రలో తెలిసిపోవాలి. యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, సర్వసృష్టికి కారణభూతుడు, సర్వ మానవాళిని సృజించిన వాడు, మా జన్మ వెనక ఉన్నవాడవు నువ్వే అన్న సంగతి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక సూచక క్రియ చెయ్యి అని అలా మోకరించాడో మోకరించలేదో ఆకాశము నుండి అగ్ని అలానే వచ్చేసింది ప్రియమైన వార్లారా. అలా ఇంకొక మాట చెప్పను అక్కడ, అతను దేవుడి శక్తి సామర్థ్యాలు చెప్పడం కోసం వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా, ఈ కట్టెల కింద ఒక కాలువను త్రవ్వండి, కట్టెలనే పైన మాంసం పెట్టారు కదా శుభ్రంగా నీళ్లతో బాగా తడపండి. నీళ్లతో తడిపింది కాలిద్దా? కాలదు. అయినా కూడా 2 సార్లు బాగా తడిపి ఆ తరువాత ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రావటం ఈ మాంసము, కట్టెలు, కట్టెల క్రింద ఉన్నటువంటి కాలువ, కాలువ నిండా నిండిపోయినటువంటి నీళ్లు మొత్తం ఆవిరైపోయింది. మిగిలినటువంటి జనమందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు అన్నమాట? ఇప్పుడు ఏలియా పక్షాన ఉన్నవాడు. ఏలియా కొలిసే దేవుడు ఎవరన్నమాట? యెహోవా. ఆ దేవుడు ఉన్నాడు అన్న సంగతి జనాలకు తెలిసింది. జనములకు తెలిసినప్పుడు ఏ ప్రజలనైతే ఇన్ని రోజులు పాపానికి ప్రేరేపించారో ఈ 450 మందిని పట్టుకొని రా అని అన్నాడు. ఒక్కొక్కడి కుతిక నరికేసి ఆ కాలువలో పడేశారండి, ఆ కాలువలో పడేశారు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి ప్రియమైన వారు, ఈ సంగతి రాజుగారికి తెలిసిద్దా తెలియదా? తెలుసా? రాజుగారికి తెలిసిద్దా తెలియదా? తెలిసిద్ది. ఊర్లో జరిగిన సంగతి రాజుగారికి ఎందుకు తెలియదు? రాజుగారికి తెలుసు, రాణిగారికి తెలుసు, రాజమందిరంలో వాళ్ళకి తెలుసు. రాజా ఇదిగో యెహోవా ఇంత గొప్ప అద్భుతం చేశారంట అని అన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఏం చేయాలి? అవును, ఇన్ని రోజులు భ్రమపడ్డాం, ఈ దేవునికి ఇన్ని రోజులు మేము దూరం అయిపోయినాము, మా తప్పులు క్షమించండి అని యెజెబెలు కానివ్వండి, ఆహాబు కానీ తమ తప్పును తాము తెలుసుకొని దేవుని ఎదుటకు రావాలండి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి. దేవుడు ప్రియమైన వర్లరా మన జీవితాలలోనే కొన్ని అవకాశాలు ఇస్తాడండి. ఎప్పుడైనా సరే తప్పుడు దారిలో పోతూ ఉన్నప్పుడు హెచ్చరిస్తాడు. నువ్వు తప్పుడు దారిలో పోతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందా, నీకు ఒక వార్నింగ్, నీకు ఒక హెచ్చరిక. లేకపోతే ఒక ప్రమాదంలో నుంచి నువ్వు తప్పించావా, నీకు ఒక హెచ్చరిక. ఏదైనా సరే సేవకుల ద్వారా ఒక మాట తగులుతూ ఉందా నీ జీవితానికి, నీకు ఒక హెచ్చరిక. ఇదిగో నీకు ఒక హెచ్చరికలు ఇచ్చినప్పుడు దేవుడు హెచ్చరించేటప్పుడు దేవుని తట్టు తిరగటం అనేది దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యం. ఒకరు తిరగలేకపోతే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు. యెజెబెలు తిరగటం లేదు, ఆహాబు తిరగటం లేదు. దేవుడి యొక్క మాటలను ప్రక్కన పెట్టారు, దేవునికి రాను దూరం అయిపోతూ ఉన్నారు. ఇదిగో ఆ పందెంలోని ఎప్పుడైతే ఏలియా గెలిచాడు అన్న సంగతి రాణిగారికి తెలిసిందో, రాణిగారు ఒక కబురు పంపించారండి. ఎవరికి? మన ఏలియా గారికి ఒక కబురు పంపించారు. చూడండి ఒక్కసారి, రాణిగారు ఎవరు? యెజెబెలు. ఇప్పుడు ఎవరికి పంపిస్తున్నారు? తంటాలమారి అయినటువంటి యెజెబెలు. ఏం చెప్పాలి మీరు? కీడు ఎలాంటి పన్నాగాలు ఉన్నాయో దగ్గర అన్ని ప్లాన్లన్నీ కొంపలు ముంచే ప్లాన్లే, ఒక్కటి కూడా కుటుంబాన్ని నిలబెట్టే ప్లాన్ కాదు. అర్థమవుతుందా? అన్నీ దేవుడికి విరుద్ధమైనవి. రెండవది వచ్చేసరికి అన్నీ కూడా భర్తను నిలువున ముంచేవే. మూడోది తన స్వార్థాన్ని చూసుకునేవే, దేవుడికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు అండి. ఎప్పుడైతే ఈ పందెంలో ఏలియా గెలిచాడు అన్న సంగతి తెలిసిందో వెంటనే ఒక కబురు పంపించిందండి. 19వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం, ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఏమండి, ఎవరికి చెప్పారంట? ఆహాబు ఎవరికి చెప్పాడు? తన భార్యకి చెబుతున్నాడండి. భార్యకి చెప్పేది ఎందుకు? ఆ భార్యకు కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. అర్థమవుతుందా? అన్నీ చెబితే అమ్మగారు తట్టుకోలేదు, అమ్మగారు ఉండలేదు, ఈయన మాత్రం ఏది దాచుకోవటలేదు. ఎందుకు? ఆల్రెడీ ఒక కీలు బొమ్మ అయిపోయాడు. అమ్మగారికి చెప్పకుండా ఈయన ఏ స్టెప్పు తీసుకోలేడు. చెప్పాలి, భార్య సలహా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? దేవుడికి అనుకూలమైనదైతే తీసుకోవాలి. ఒకవేళ విరుద్ధమైనదైతే భార్యని అమ్మట్ని, ఇదిగో నువ్వు చెప్పే సలహా మంచిది కాదు, మన ఇద్దరం దేవుడికి లొంగాలి కదా అని భార్యను కూడా సరి చేసుకోవాలండి. కానీ ఈ ఆహాబు భార్యకు పోయి చెప్పాడంటండి, ఇదిగో మన ఏలియా ఉన్నాడు కదా, 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిన ఏలియా, నువ్వు ఇన్ని రోజులు కూడా నీ చుట్టూ తిరుగుతున్నారుగా 450 మంది,
ప్రవక్తలో వాళ్ళందరిని చంపేశాడంట అని భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పగానే ఆ భార్య అయినా అడగాలి కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాడని అడగాలి కదా. ఏమీ అడగకుండా అమ్మగారు ఏం చేస్తుంది, యజబెలును ఒక తెలియజెప్పగా యజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను. ఏంటి ఆ వర్తమానము? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని అన్నదండి. ఏంటి వార్నింగ్? రౌడీ ఇచ్చినట్లేదు వార్నింగ్ అవండి, రౌడీ రాని ఇచ్చినట్లేదు వార్నింగ్. ఎలా ఇచ్చేసింది వార్నింగ్? కరెక్ట్గా 24 అవర్స్, రేపు ఈ టైంకి ఏలియా నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేస్తాడు అని అంటుంది. దేవుడు రేపు ఈ టైంకి నిన్ను గనక నేను నీ శాల్తీ లేపేయకపోతే రేపు ఈ టైంకి దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేస్తాడు అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి ప్రియమైన వారు, ఎందుకు ఎలాంటి కుట్రలు పన్నుతుందేమా? పద్ధతి మార్చుకునే స్థితిలో లేదండి. రాజ్యాలలో పుట్టి భూ సంబంధమైనటువంటి కోరికలతో నిండిపోయి మనుషుల మధ్యలోనే గొప్ప పేరు తెచ్చుకోవటం కోసం తన ప్రవర్తన అంతా కూడా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంది. తన ప్రవర్తన అంతా కూడా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంది. ఏలియాకు ఎప్పుడైతే వార్నింగ్ ఒక హెచ్చరిక పంపించిందో ఏలియా గజగజలాడిపోయాడండి. ఒక దేవుని ప్రవక్త అయినటువంటి వాడు, దేవుని పక్షాన ఎన్నో అద్భుతములు చేసినటువంటి దేవుడి మనిషే, అందరిని హెచ్చరించి సరైన పద్ధతిలో నడిపించే ఒక దేవుడి మనిషి ప్రాణాలకు భయపడి ఎక్కడికో పారిపోయాడండి. ఎక్కడికో పారిపోయాడు ప్రియమైన వాళ్ళు. దేవుడికి పోయి చెప్పాడు, అయ్యా నీ పక్షాన నేను పనిచేస్తూ ఉంటే నన్ను ఈ యజబెలు చంపేయాలనుకుంటుంది దేవా, నన్ను చంపేయాలనుకుంటుంది దేవా. నీ మనుషులను ఎందరినో, నీ ప్రవక్తలు ఎందరి రక్తాన్ని చిందించినటువంటి పాపాత్మురాలుగా ఉందయ్యా అన్నాడు. కంప్లైంట్ ఎవరికి పోయింది ఇప్పుడు? అమ్మా ఇక్కడ ఎవరికి పోయింది కంప్లైంట్? దేవాది దేవునికి కంప్లైంట్ పోయింది ప్రియమైన వారు. ఆయన దగ్గరకు కనుక వెళ్ళిందా, రోజులు ముగిసిపోయినట్టే, రోజులు ముగిసిపోయినట్టేనండి ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడండి, మరొక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటి అనేది జాగ్రత్తగా మీరు ఆల్రెడీ విన్న సంగతి ఒక్కసారి మామూలుగా చెబుతాను, ఒకసారి వినండి, వచనాలు చూపించకండి. ఒకరోజు ఆహాబు గారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పటికీ చాలా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. వర్షం ఆగిపోయినప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చేశాడు. ప్రవక్తలను చంపినప్పుడు, ఆ పందెం లోపల దేవుడు గెలిచినప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. యజబెలు తన ప్రవర్తనను మార్చుకోవటం లేదండి. దేవుడిచ్చిన అవకాశాలన్నీ క్రమక్రమంగా దూరం చేసుకుంటుంది, దేవుడికి దూరం అయిపోతూ ఉంది. ఇప్పుడు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, చివరి అవకాశం. అవకాశం ఏంటి అనంటే, ఆహాబు తన నగరికి ఆనుకున్నటువంటి ఒక పొలాన్ని చూశాడు. ఒక పొలాన్ని చూసి, ఆ పొలాన్ని చూసిన తర్వాత ఆ పొలాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నాడండి. ఆ పొలాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నప్పుడు ఆ పొలం ఓనర్ని పిలిచి, ఇదిగో నీ పొలం నాకు కావాలి, ఇస్తావా, ఆ పొలాన్ని నేను కొంటాను, ఎంత రేటుకైనా పర్వాలేదు అని అన్నప్పుడు అతను చెప్పాడండి. అతను ఏమన్నాడు అంటే, అయ్యా ఇదిగో ఈ పొలం మా పితరార్జితం, మా పితరులు మాకు స్వాస్థ్యంగా ఇచ్చేశాడు, దీన్ని నేను అమ్మలేను అయ్యా, దయచేసి మీరు ఇంకొక పొలం తీసుకోపోండి అన్నాను. ఇంకొక పొలం తీసుకొని పోండి అని అన్నప్పుడు రాజుగారు ఎలా ఉండాలండి? రాజుగారు చాలా గొప్పగా ఉండాలి ప్రియమైన వారు, చాలా గొప్పగా ఉండాలి. కానీ రాజుగారు పోయి ఆ సంగతి విని రాజు మనసు లోపల బాధపడి ఆ సంగతి పోయి భార్యకి చెప్పాడు. భార్యకి చెప్పడానికి ముందు ఆ రోజు వెళ్ళి భార్యతో మాట్లాడకుండా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ముగించుకొని కాముగా కూర్చున్నాడు. భోజనానికి పిలిస్తే రావటం లేదు. ఇప్పుడు భార్యకు డౌట్ వచ్చింది, రోజు నాతో మాట్లాడే నా భర్త నాతో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్నాడేంటి, ఎందుకు మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉండటానికి కారణం ఏమైనా ఉందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని అడిగింది. ఏం జరిగింది, ఏముంది? ఒక పొలం అడిగాను నేను ఒక వ్యక్తిని, ఆ పొలాన్ని అడిగినప్పుడు మన రాజ్యంలో ఉండేటటువంటి ఆ వ్యక్తే నాకు పొలాన్ని ఇవ్వలేదు, ఆ పొలం నాకు చాలా అవసరం, నేను ద్రాక్ష తోటలు వేసుకుందామని అనుకుంటున్నాను అని అన్నదండి. అలా చెప్పినప్పుడు భార్యగా ఆమె ఏం సలహా చెప్పాలండి? మీరైతే ఏం సలహా ఇస్తారు మీ భర్తకైతే మీరేం సలహా ఇస్తారు? ఏమండి మనకి చాలా పొలాలు ఉన్నాయి కదండి, ఆ పొలాలలో ఎన్ని పొలాలు ఇవ్వండి, ఆ పొలం ఉంటే ఎంత అండి, లేకపోతే ఎంత అండి, కాకపోతే అలాంటిది ఇంకొకటి కొనుక్కుందామండి. అయినా మీరు పోయి పొలంలో పనిచేసేది కాదు కదా, మీ పనివాళ్ళు కదా పనిచేసేది, మీకెందుకండి, మనకెందుకులేండి అన్యాయంగా ఒకటి పొలం మనకెందుకులేండి అని ఒక మాట కనుక సలహా ఇచ్చుంటే బాగుండేదండి. కానీ ఏమేమన్నదో తెలుసా, మీరు భోజనం చేసేసి మీరు రెస్ట్ తీసుకోండి,
ఆ పొలం ఎవడదో, ఆ పొలం ఎక్కడుందో నాకు కొంచెం క్లూ ఇవ్వండి చాలు, వాడు అంత ఏందో నేను చూసుకుంటాను అని అన్నదండి. వాడు అంత ఏందో నేను చూసుకుంటాను. ఎవరు చెబుతున్నారు? యజబేలు. ఇట్లా చెప్పొచ్చు ఎవరన్నా? కొంతమంది భార్యలు చెబుతూ ఉంటుంటారు సలహా. ఏ అంత మాట అన్నాడా? వాడు ఎక్కడున్నాడు పోదంపా అని అంటే, అలా అయితే నీ భర్త నువ్వు రెచ్చగొట్టినట్టు అయిపోద్ది. ఇప్పుడు ఏమి కూడా ఏం చేస్తా ఉంది? భర్తను రెచ్చగొట్టి ఆ సంగతి అతని మీద ఉన్నటువంటి, అతను ఎవరు, అతని పొలం ఎక్కడుందో మొత్తం నాకు ఇచ్చి, నాకు డీటెయిల్స్ ఇచ్చేసేయి, నేను చూసుకుంటా, నీకు పొలం ఇచ్చే బాధ్యత నాది అని అంటాను. నీకు పొలాన్ని తెప్పించే బాధ్యత నాది అని ఇద్దరు పని మనుషులను, పనికి వాళ్ళని పిలిపించి అతని మీద ఒక నేరాన్ని మోపి అతని ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలోనికి వెళ్ళిన తర్వాత ఆ పొలం ఓనరు అతని ఊరిలోకి వెళ్ళండి, అతని ఎదుట ఒక పంచాయతీ పెట్టండి, ఇదిగో ఈ వ్యక్తి రాజుగారికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు కనుక ఈ ఊరిలో బ్రతకడానికి అనర్హుడు అని ప్రకటించండి, ప్రకటించండి, ఊరు పెద్దల చేత అన్యాయపు తీర్పు తీర్చండి, వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేయండి, వాణ్ణి అడిగే దిక్కు ఎవరు ఉండరు, భార్య పిల్లలు అంటారా వాళ్ళు ఎవడో కూడా నన్ను ఎదిరించే ధైర్యం వాళ్ళకు ఉండదు, కాబట్టి ఆ పొలం మేము ఈజీగా మా అంతటా మేము కలిపేసుకుంటాము, వెళ్ళి ఒక్కసారి పోయి చేయండి అని అన్నదండి. పోయి చేసినప్పుడు దేవుడు అది చూశాడు. ప్రియమైన వరలు ఒక మంచి మాట చూద్దామండి, చూడండి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం పదమూడో వచనం చూద్దాం. 13వ వచనం, అతని పేరు నాబోతు, ఆ పొలం ఓనర్ పేరు నాబోతు. 13వ వచనం 21వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును, దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజబేలునకు వర్తమానము పంపగా ఎవరికి పంపించారు? అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వాణ్ణి ఏం చేశాము? వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేశాము. ఇక మీరు వెళ్ళేసేసి పొలాన్ని మీరు రాయించేసుకోండి, పొలం మీదే, ఇప్పుడు బౌండరీ మార్చేసుకోండి అని చెప్పారండి. ఏమండి ఎంత అన్యాయం! ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన అవకాశాలను చేతులారా చెడగొట్టుకుంటుందండి. ఎవరో అమ్మగారు కుటుంబానికి పతనాస్థితికి చేసుకొస్తూ ఉంది, తన వ్యక్తిగతంగా క్యారెక్టర్ పాడు చేసుకుంది, దేవుడికి దూరం అయిపోయింది, భర్తను పాడు చేసింది, కుటుంబాన్ని నాశనం చేసేసింది, దేవుడి ప్రజలను నాశనం చేసింది. ఇంతమందిని నాశనం చేసిన తర్వాత ఇంకా దేవుడు అవకాశం ఇస్తాడా? ఒక వ్యక్తిని నిరపరాధ రక్తాన్ని చిందిస్తే రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని బజారున పట్టణం వెలుపలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి అలా చంపేశారో, రక్తం అంతా చిందినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకిపోయినాయండి. ఆ పిల్లలు ఏడుస్తూ, ఆ భార్య ఏడుస్తూ, ఆమె తమ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి వారు విలపించినటువంటి వారి ఏడుపు దేవుని సన్నిధికి చేరనే చేరింది. దేవుడు ఒక్కసారిగా భూమి మీద చూసి యజబేలుకు తీర్పు తీర్చటం మొదలుపెట్టాడండి. ఇక యజబేలుకు ఛాన్స్ లేదు, ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి యజబేలుకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి, చూడండి 19వ వచనం 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 19వ వచనం 21వ అధ్యాయం. యజబేలు దగ్గరకు సాక్షాత్తు ఏలియా గారు వచ్చి అంటున్నారండి, నీవు అతన్ని చూసి ఎలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా దీనిని స్వాధీనపరచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా మిస్టర్ ఆహాబు, నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి చంపేశారు, ఎవ్వరూ చూడరనుకున్నారు, కానీ నా కన్నులకు మరుగైనది ఏమీ లేదు. మీరు చేసినటువంటి ప్రతి అన్యాయం నాకు బాగా తెలుసు, మీరు చేసిన ప్రతి పాపం నాకు బాగా తెలుసు, కనుక అతన్ని చంపితిరి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఏ స్థలమందు కుక్కలు ఆ పొలం ఓనర్ అయినటువంటి నాబోతు రక్తమును నాకెనో, అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. యజబేలుకు ఎలాంటి మరణశిక్ష?
యజబెలు మాంసం బాగా క్రవ్విన మాంసం బాగా తినిపించింది కదా వాళ్ళు, ఏమండి బాగా సుఖ సౌఖ్యాలతో సుఖ భోగాలతో శరీరాన్ని బాగా తిని దేవుడి ఎదుట క్రొవ్వెక్కిపోయింది. కాబట్టి ఆమె శరీరం కూడా ఎలా ఉంటుంది, కుక్కలు ఏం చేస్తాయి, అదే ప్లేస్లో యజబెలు రక్తం నాగుతుంది. ఆహాబు నీ రక్తాన్ని కూడా అదే స్థలంలో నాకబోతున్నాయి కుక్కలు అని అన్నప్పుడు ఆహాబు భయపడ్డాడండి. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అన్నప్పుడు ఆహాబును దేవుడు క్షమించాడు. కొంతకాలం దేవుడు వాయిదా వేశాడు, కానీ దేవుడు తీర్పులు మాత్రం ఎవరి మీదకి, యజబెలు మీదకి వచ్చాయి. ప్రియమైన వారలారా బాగా ఆలోచించండి, దేవుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వానికి మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం తటస్థించిపోతుందండి. మీరైనా నేనైనా అంతే, దేవుడు హెచ్చరించినప్పుడే మన పద్ధతి మార్చుకోవాలి, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడే మన పద్ధతి మార్చుకోవాలి. లేదులే నేను ఇష్టం ఎలానే ఉంటాలే, నా పద్ధతి ఇంతేలే, దేవుడు చూడటం లేదులే, నాకేం కాదులే అని అనుకుంటే ఒకనొక దినాన నువ్వు దుఃఖించే రోజు వస్తూ ఉంది. నువ్వు ఎంత మొరపెట్టినా కూడా దేవుడు చెవులు మూసుకునేటటువంటి రోజు వస్తూ ఉంది. ఇప్పుడు యజబెలు జీవితంలో దేవుడు పట్టించుకొనని రోజు రాబోతూ ఉంది. దేవుడు అందుకోసమే ఆహాబుకు వ్యతిరేకంగా యెహూ అనే రాజును లేవదీశాడు. యజబెలు కుటుంబం పతనాస్థితికి వెళ్ళిపోయింది, పిల్లలు మరణించాడు, భర్త చనిపోయాడు, భార్య ఏం చేయాలో అర్థం కాక ముసుకేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతే ఆ యెహూ అనే రాజు గుర్రాలతో తొక్కించి చంపేశాడు. గుర్రాలతో కొడితే, గుర్రాల కాళ్ళతో కొట్టి చంపితే ఆ రక్తం గోడల మీద చింది. ఆ రక్తం అంతా కూడా ఆ రోడ్డు మీద అలా పడిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలు, కొద్ది గంటలు గడిచిన తర్వాత యెహూ అనే రాజు, ఆమె రాజకుమార్తె, ఆహాబు గారి భార్య, ఆమెకు అంత్యక్రియలు చేయండి, ఆమెను తీసుకుపోయి ఎక్కడైనా సరే పతనంగా ఉన్నటువంటి ఆ శవాన్ని తీసుకుపోయి ఎక్కడైనా పూడ్చిపెట్టండి అని కొంతమంది సేవకులను పంపిస్తే అప్పటికే కుక్కలు కమ్మగా తిన్నాయండి అమ్మగారిని. అమ్మగారిని ఏం చేసినాయి, కుక్కలు కమ్మగా మొత్తం మాంసాన్ని తినేసినాయి. చేతులు కొన్న మాంసము, ఆ చర్మాన్ని సమస్తము తినేసినాయి. చివరికి అరచేతులు అరకాళ్ళు పుర్రే, కపాళము తప్ప ఏమీ మిగలేదు. ప్రియమైన దేవుని పిల్లల, పాడైపోయిందా గర్వం? ఒక రాజకుమార్తె, రాజవంశంలో పుట్టినటువంటి రాజకుమార్తె తన జీవితాన్ని పాడు చేసుకుంది, తన భర్తను పాడు చేసింది, తన ప్రజలను పాడు చేసింది, తన కుటుంబం పతనాస్థితికి తెచ్చుకుంది, తన రాజ్యాన్ని పతనాస్థితికి తెచ్చుకుంది, దేవుని ఎదుట దోషిగా నిలబడింది. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యాగ్ని గుండానికి తను తాను అప్పగించుకుందండి. ఒక మాట చదువుకొని ముగించేసుకుని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఇలాంటి వారు సంఘంలో ఉన్నారు అని అంటున్నారండి దేవుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని సున్నటువంటి యజబెలు అని స్త్రీని నీవుండించుచున్నావు. సంఘంలో ఇలాంటి క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు అని అంటున్నారండి. దేవుడి హెచ్చరికలను పట్టించుకోని వారు, దేవుని మాటలకు లోపడని వారు, దేవుడు అంటే భయం లేని వారు పైకి మాత్రం ఎలా ఉంటారు, పైకి మాత్రానికి ఎలా ఉంటారో తెలుసా, అమ్మో ఏమంత భక్తిపరాలు అస్సలు లేరు అన్నట్టుకుంటారు. లోపల మాత్రం ఎలా ఉంటుందో తెలుసా, మొత్తం క్రిమినల్ మైండే, మొత్తం లోపలంతా కూడా ఎలా ఉంటుంది, దుర్మార్గపు ఆలోచనలు. పైకి భక్తిపరాలుగా ఉన్నా కూడా భక్తిలోని ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, కుటుంబాలు పాడైపోతాయి. ప్రియమైన వారు, అలాంటి వారు సంఘాలలో ఉన్నారు కనుక ఏమంటున్నాడు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. రేపు నీ గురించి నా గురించి దేవుడు ఈ మాట పలకకూడదండి, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడా దేవుడు, వెంటనే మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొంది దానికి తగినటువంటి ఫలములు నీ జీవితంలో కనిపించాలి. మారు మనసు పొందావా, నీ జీవితంలో నీ పద్ధతిలో మార్పు రావాలి, నీ మాటలో తేడా రావాలి, నీ ప్రవర్తనలో తేడా రావాలి, నీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రి మహిమపరచబడాలి. ప్రియమైన వారలారా ఏమంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి, ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి, దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ
వారిని బహుశ్రమల పాలు చేతును అని అన్నాడండి. బహుశ్రమల పాలు దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను మిస్యూజ్ చేసుకోవద్దండి, దుర్వినియోగపరచుకోవద్దు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు దొరికే కాలం అనేది ఒకటి ఉంటుందండి. దేవుడి హెచ్చరికలు నీ హృదయానికి తగులుతున్నాయా? నీ పద్ధతి మార్చుకొని దేవుడిలో ఉండు, దేవుడిలో నిత్యము బ్రతికేటటువంటి చక్కని భాగ్యాన్ని తెచ్చుకో. ఒకవేళ బ్రతకకపోతే నిత్యము నరకాగ్నిలో కలకాలం కాలేటటువంటి అగ్నిజ్వాలలో నీ జీవితం మగ్గిపోతుందన్న సంగతి గుర్తెరిగి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని యందు చక్కగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ బిడ్డలుగా తండ్రి ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం మమ్మల్ని తండ్రి తన వెంత ఈడ్చుకు వెళ్ళటానికి సాతానుడు తండ్రి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి, మరి సాతానుని వెంబడించు వారిగా కాక మిమ్మల్ని వెంబడించు మీ బిడ్డలుగా తండ్రి మా చక్కని భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. తండ్రి మీ పిల్లలైనటువంటి మేము మీ అమూల్యమైనటువంటి సంగతులను తండ్రి విన్నాం, కేవలం వాటిని విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాక తండ్రి, మీ వాక్యం ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు దయచేయండి. తండ్రి ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డల తండ్రి ఇంకా దినదినము వాక్యంలో ఎదుగులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ వాక్యానికి లోబడి మీకు భయపడి బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.